నమస్తే దాదా నమస్తే నమస్తే ఏం పేరు పేరు పండగం ఏం చేస్తుంటావు బిడ్డ కోడు బోడు పోతా ఉందా లేదు లేదా మరి భూమి లేనిలా కేసీఆర్ సార్ మూడు ఎకరాలు ఇస్తున్నాయి కదా మరి ఏది ఇస్తారు ఏం లేదా బ్రిడ్జి ఫ్రిజ్ పైసలు వస్తున్నాయా వచ్చాయి మరి కేసీఆర్ సార్ ఈ పది నెలలు ఇట్లా చేసిండు మీకు మంచిగా చేస్తున్నాడా పరిపాలన మాకు వచ్చి మంచిగానే ఇచ్చినాడు కేసు గారు ఏమి ఇస్తున్నాడు రెండు బయట ఇస్తున్నాడు

కొడుకులు మరి బియ్యము నెల్లెల ఐదు కిలోలు వస్తున్నాయా ఇస్తున్నారా సరిపోతే ఐదు కిలోలు నెలకు కిలో మళ్ళీ కొంకొచ్చుకురావాళ్ళకి కొంకొచ్చుకుంటావా కొనుక్కోచుకుంటా మరి కురి కొనుక్కోచుకుంటా ఐదు కిలోలు ఆరు కిలోలు చాలా మరి బయట కొనుక్కొచ్చుకోవాలంటే మరి సబ్బుకు నూనె ప్యాకెట్కు ఉప్పుకు నెరపకాయ ఖర్చు ఎత్తు అవుతుంది

మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించిన ఇందిరా మొత్తం మరి ఇల్లే ఉన్నాయి మాది వాళ్ళకి అంతా మొత్తం ఆమెచ్చినవి ఇల్లు మొత్తం ఆమెనే ఇచ్చింది ఇల్లే లేకుండా ఇక్కడ ఉన్నాయి జరగని మొత్తం మాది వాళ్ళకి అంతా ఇల్లు ఇచ్చింది మరి అప్పుడు ఇందిరా ఉన్నప్పుడు మంచి చేస్తున్నారా పరిపాలన ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మంచి చేస్తున్నాడా ఏమో ఇంకా మాకు ఏం చేసాయా ఏం చేసా మరి ఇప్పుడు కాపులను మాఫీ చేస్తుండా కేసీఆర్ సార్ నాకు తెలియదు నేనేం బాగలేవారు బాగలేరు నాకు బాగలేరు రానివాడు బాధలేరు మరి మళ్ళా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మళ్ళా కేసీఆర్ ని గెలిపిద్దాం అనుకుంటున్నాం మూడోసారి ఏమయ్యా నాకు ఏం గుర్తు అందరితో అందరితో నేను ఆయన అందరూ ఇష్టం నేను ఏం చేయదు మరి మరి ఇంకా మరి కేసీఆర్ సార్ మరి ఖాళీ జాగా ఉంటే అట్లా ఐదు ఐదు లక్షలు ఇస్తాను ఇల్లు కట్టుకోనికి ఎవరికైనా ఇచ్చినా మిగులురా ఎవరికి మరి కురువలకు గొల్లరి ఇస్తామంటున్నాడు గొల్లల కురువలకు మరి గొల్లరి ఇచ్చిందా ఆమె వచ్చాడు ఆయన వచ్చాడు చేస్తున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నా ఆయన వచ్చాడు ఈయన ఏమి చేయలేదు ఎవరు చేయలేదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ లో మంచి ఏమో నాకు మంచి 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 తాత